బెంగళూరులో రేవ్ పార్టీ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మాఫియాకు డాన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని తీవ్రంగా ఆరోపించారు. సోమిరెడ్డి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి. తనపై సోమిరెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలరెడ్డి ఫామ్ లో రేవ్ పార్టీ జరిగింది. నీ కార్ దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ బ్యాక్గ్రౌండ్ ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా. సో అల్టిమేట్ గా నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు ఆయన కారు ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకి స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. కర్ణాటక 224, ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలే. నీ ఒక్క కారు దొరికింది, నాకు సంబంధం లేదంటే ఇంకొక డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్, నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు కల్తీ మద్యం కింగ్, నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్1. నకిలీ పత్రాల్లో 3 జైలుకి పోయినారు. నకిలీ మద్యంలో అందరు ముద్దాయిలు అయిపోయినారు. 5 రాష్ట్రాలు. నిన్న మళ్ళీ మద్యంలో 15 రోజుల క్రితం 19 మంది జైలుకి పోయినారు. 19 మంది చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది, జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారు అనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది. ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామకుడు అంటించుకుని దానికి రేవ్ పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పిన మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దిగజారిపోయారు. ఎందుకంటే నేను చెప్తున్నా, మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నాడు ఉన్నావు, బీజేపీతో మీరే అంటకాగుతున్నారు. బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే. మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పిన కథనాలు వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు. వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు. వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి. రేవ్ పార్టీలు కానీ రేప్ పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు. కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు, అసలు నీది నోరేనా, నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నీచాలు మరిచి మాట్లాడాడు. ఈరోజు నువ్వు మాట్లాడావు, ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతావు. నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది. జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా 2019 తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది, మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా, సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్. ఎమ్మెల్యేలలో కామ పిశాచి, నీ మీద తమరి మీద రాసిన ఆర్టికల్ 19/1/2001 12వ పేజీలో వచ్చింది. ఇది తమరి బతుకు, తమరి జీవిత చరిత్ర. నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నావు, పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు, ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి రాసినటువంటి ఆర్టికల్. నీ వల్ల ఎంతమంది ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా, సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇటువల్ల ఎంతమంది పాప మహిళలు రోడ్డుకి ఎక్కారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల.